ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి శచిదేవి, సోదరి సోదరిమణులు రమణమ్మ, రేవతి, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి వేరువేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి మేలు చేసే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ప్రజలకు జరిగిన మేలును ఇంటింటికి తిరిగి వివరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీకు ఎప్పుడూ అండగా ఉంటారని, అందుబాటులో ఉంటారని, రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. 29వ డివిజన్ పరిధిలో 80 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని, మళ్లీ బాలినేని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ ఫాతిమా భర్త అజీజ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫాతిమా, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇమ్మాషా, మస్తాన్ వలీ, బాలకోటయ్య, కృష్ణారావు, వేణు, వీరాస, కలీం, బాబావలి, ప్యారీ జాన్, సుభాని, మస్తాన్ వలీ, సింగరాజు రవి, ఈదుపల్లి రామారావు, రఫీ, సింధు, దుగ్గిరెడ్డి ఆంజనేయ రెడ్డి, బడుగు ఇందిర, మాధవి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి డివిజన్ మొత్తం పూర్తిగా 11 బజార్లు తిరిగారు. 11 బజార్లు మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే కావాలి, జగనన్న ప్రభుత్వమే కావాలి, జగనన్న పథకాలే కావాలి. ఇంకా కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలోని కొన్ని అంశాల్లో కూడా వాళ్ళు పరిగణనలు తీసుకొని అయ్యే కావాలంటూ, జగనన్నయ్య కావాలంటూ ప్రతి ఒక్కరూ మంచి స్పందనతో ఉన్నారు. శశిమ్మ గారికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె కూడా బాగా తృప్తిగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాన్వాస్ నిర్వహించారు. ఈ డివిజన్లో సుమారు 82 లక్షల వర్కులు జరిగినాయి. అంతేకాకుండా 42 కోట్ల రూపాయల ప్రతి ఒక్క స్వందంతో శశిమ్మ గారిని బాగా పలకరిస్తూ వాసనని ఎంతో ముందుగా గెలిపిస్తాము, మా డివిజన్లో 1500 మెజార్టీ తగ్గకుండా చేస్తామని చెప్పి గొప్పగా చెప్పుకొని ఆమె శశిమ్మ గారికి ఆనందంగా వెళ్ళారు. అదే మా